మరి ఏం చూసి భయపడను? నేను నేను ఎక్కడ పోతుంది రా ఏమైంది కంతారం ఎందుకు ఏమైందంటే ఒక కళ పడ్డది కళలో నువ్వు నేను బలరా నిలబెట్టుకోనమాట ఆ దయ్యం నయం పట్ట పడ్డ దయ్యం భయపట్టిందట నేనేంది ఇక దయ్యం భయపట్టుడేది మన చరిత్రలో భయపట్టి ఉన్నదా అవును కానీ నీకు ఎప్పుడు పడ్డది కళ్ళ మా అబ్బున ఐదు గంటలకు కళ పడ్డది పెద్దవన్నీ జరుగుతాయి మా అందుకు అట్లే అంటారు సరే మరి నేను పార్కం పెట్టబోతా మరగలుద్దామా నాదానా పోసి చిన్నదానా ఆశ పెట్టేసి పో మాకే కూర అప్పుడంటే పందులు అనుకున్నా ఇప్పుడు ఎన్ని రోజులు సప్లై అవుతుంది ఏమైంది అట్లే వాడేస్తాను మార్గం పెడతాను వచ్చిన మక్క కర్రలు విని పోయాల ఇక ఏంద్రాన్ని వెనుక చూసి ఇళ్ళకల్లో వెనుకలో కుట్టుకుంది ఇక బాగంటే బాగా ఇక మాట్లాడతలేదు అక్కడ ఇక ఇంటి ముఖాన్ని వచ్చి ఏమైందిరా ఏం బుగులు గీడా నిజంరా నాకెళ్ళి పోయినట్టే అనిపించింది ఏమైనా ఆలేదు ఏమరా మంచి చూసి పెట్టుకోపో నేను తాజు కట్టకపో చూపి పెట్టుకో సరే నాకు కూడా అట్లే అనిపిస్తుంది సరే మరి నేను పోతుంది సరే మరి మంచిది రఘునాథ్ ఏమైంది ఏమైంది గట్ట వెళ్తున్నా ఇద్దరికి పోయినా ఆడ ఏం జరిగిందంటే అవునా గట్లందాయే అట్లా అయితే మనసు పెట్టుకోనే మరి అరే తాగుదామంటే రూపాయి లేదేం రా ఒక్క రూపాయి కూడా లేదు కానీ మరి ఇట్లా ఇద్దాం రా పైసలు బక్రగాడు రక్తే మంచిగా ఉండే మరి ఎట్లేద్దాము ఏం అర్థమవుతలేదు గదేనే మరి వాళ్ళ మంచి తయారు గట్టలు ఉన్నారా వాళ్ళు ఉంటే మంచిగా ఏమైంది లవ్ ముచ్చట పెట్టినరు ఏం లేవు వేరే పని గురించి మాట్లాడుతున్నాం రా ఏందో చెప్తే నాకేమో తెలిస్తే చెప్తా కదా అత్తన్న మాకు ఏమైందేమో లవ్ ముచ్చట పెడతారు ఏం లేదురా తినకంత భయం భయం అవుతుందట వాళ్ళ తాయిదు గట్లు ఉన్నారేమో అని మాట్లాడుతున్నాము ఏ గ్యాంగ్ ఎందుకు టెన్షన్ పెడుతుంది రే నువ్వు తెలిసి సూపర్ మంచి ఉన్నావు ఏ ఉన్నాడా మంచి కడతాడా మంచిగా అన్న ఆయన కట్టినట్టు ఏది కూడా నీ దగ్గర రాదు పోయా మరి ఆయన మంచి కడతా అంటున్నాడు కదా నేను అత్తుంటికి అన్నకి ఒడ్లు పెట్టుడుంది పోయినతో నువ్వు సరే మర్చిపోదు నీచుడా నేను ఘోర తపస్సులో ఉండగా నా తపస్సుకు భంగం కలిగిస్తావా క్షమించండి స్వామి గొప్ప ఉన్నట్టు తపస్సు చేస్తాను స్వామి ఏం జరిగిందంటే ఆపరా నువ్వు వచ్చింది నీకోసం కాదు ఇతగాడి కోసం అవునా అవును స్వామి మీకెలా తెలుసు ఇటురా
నీ చేయు. నీ ఒంటి మీదకి దయ్యం దొక్కింది, ఆ దయ్యాన్ని తొలగించాలా. అవును స్వామి, భయం భయం అవుతుంది. భయం భయమే కాదు, వెనుక నుంచి ఎవరు ఎగబడినట్టు, మక్కకర్రలు ఊగినట్టు అవన్నీ జరుగుతున్నాయి. అవునా? అవును స్వామి, నువ్వు చెప్పిన అన్ని నిజం. ఒక్క నిమిషం ఆగు. ఈ తాయి తున్నంతకాలం ఏ దుష్టశక్తి కూడా నీ దగ్గరికి రాదు. అలాగే స్వామి, చెప్పినట్టు చేస్తా. గురుగారికి ఏమైనా దక్షిణ? స్వామి మరి దక్షిణ ఏంటి? మూడు బీర్లు స్టప్పు తాయిత్తు నీకు పెట్టిన విభూతి మొత్తం 1000. అలాగే స్వామి. డబ్బులు చేసి తీసుకున్నాయనా? అక్కడ పెట్టు. అలాగే, శుభం జరుగుతుంది. వెళ్ళిగా A few moments later. భలే బక్రగాడు దొరికిందా ఈరోజు? అవే ఇట్లా ఇంకా 2 రోజులు దొరికితే మంచిగా తాగచ్చే డైలీ.